హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈ కార్తీక మాసం అంతా మనకి ఈ మాసం అంతా కార్తీక మాసం పూజా సామాగ్రి ఏమేమి కావాలి అనేది ఈ రోజు వీడియో అండి. ఈ కార్తీక మాసం అంతా కూడా మనకి ఈ ఐటమ్స్ అనేవి కావాలండి. అంతేకాదు ముందుగా కార్తీక పురాణం బుక్ అనేది ఉండాలండి. మనము ఈ కార్తీక మాసం అంతా కూడా ప్రతిరోజు దీపారాధన చేస్తాం కదండి. దీపారాధన చేసినప్పుడు మొదటి రోజు కార్తీక మాసంలో మొదటి రోజు 1వ అధ్యాయము కార్తీక పురాణం కంపల్సరీగా మనము రోజు పూజ చేసుకొని దీపారాధన ఈ కార్తీక మాసం నెల రోజులు చేసినప్పుడు కంపల్సరీగా కార్తీక పురాణం అనేది మనం చదువుకోవాలండి. పొద్దున్నే లేచి స్నానం చేసి తులసి తోట దగ్గర ఇంటిలోనూ దీపారాధన చేసిన తర్వాత మనము కార్తీక పురాణం బుక్ అనేది మనము 1వ అధ్యాయము ఫస్ట్ రోజు 1 చదువుకోవాలండి. అలాగే 2వ రోజు 2వ అధ్యాయము కంపల్సరీగా మనం ఇలా చదువుకోవాలండి. అంతే కాదండి, శివునికి ఎంతో ఇష్టమైన బిల్వాష్టకం లింగాష్టకం చదువుకోవాలండి. చాలా మంచిది కావాల్సింది కార్తీక పురాణం బుక్ అన్నమాట. దీపారాధనకి మనము నువ్వుల నూనె అండి, నువ్వుల నూనె అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఆవు నెయ్యి అయినా సరే తీసుకోవచ్చు అన్నమాట. అంతేకాకుండా ముందుగా మెయిన్ మనకు కావాల్సినవి ప్రతిరోజు కూడా దీపారాధన మనం చేసుకున్నప్పుడు మనము దీపం పెట్టుకుంటాం కదా, మెయిన్ పసుపు కుంకుమ అక్షింతలు పొడవ ఒత్తులు పువ్వొత్తులు, లక్ష్మీదేవికి చాలా ఇష్టం పువ్వొత్తులు, పొడవ ఒత్తులు కర్పూరం అగరవత్తులు ఇవి కావాలండి. మనము తులసి కోట దగ్గరకైనా సరే ఇంట్లో పూజ చేసుకుంటానికి పూజా సామాగ్రి మనము దీపారాధన కుందులు వెండి కుందులండి. వెండి కుందులు మన నైవేద్యం పెట్టుకుంటానికి పాలు ఇత్తడి చెంబైన రాగి చెంబైన మంచినీళ్ళు, నైవేద్యానికి వెండి గిన్నె కానీ లేకపోతే చిన్న తమలపాకు మీదైనా సరే మనం నైవేద్యం పెట్టాలండి. అంతేకాదు ప్రతిరోజు కూడా మనము తులసి కోట దగ్గర దీపారాధన వెండి కుందుల్లో చేసిన మట్టి ప్రమిద కూడా కంపల్సరీగా మనం దీపారాధన అనేది దేవుని మందిరంలోనైనా పూజ తులసి కోట దగ్గరైనా మనము మట్టి ప్రమిదలో దీపారాధన నువ్వుల నూనె పోసుకొని చేసుకోవాలి. నైవేద్యంగా పండ్లు, అంతేకాదండి ఏకహారతి అనేది ఇవ్వటానికి ఒకటి గంటండి, దేవునికి పువ్వులు, అంతేకాదు ప్రతిరోజు కూడా మనము తమలపాకు మీద దీపం పెట్టుకోవాలి. దీపం పెట్టుకొని అక్షంతలు వేసుకొని మనము దీపారాధన అనేది చేసుకోవాలన్నమాట. నిత్యం ఈ కార్తీక మాసం అంతా కూడా మనకి కార్తీక మాసానికి కావాల్సిన పూజా సామాగ్రి ఇవేనండి. అగ్గిపెట్ట మనం వెలిగించుకుంటానికి నువ్వుల నూనె, మీరు కావాలంటే ఆవు నెయ్యి కూడా నేను తెచ్చుకున్నానండి, ఆవు నెయ్యి, ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనె దీపారాధనకి చాలా శ్రేష్టం. లేకపోతే కొబ్బరి నూనె కూడా మనం వేసుకొని ఈ నెల రోజులు కూడా దీపారాధన అనేది చేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదండి ఈ కార్తీక మాసం మనం ఈ నెల రోజులు పూజ చేసుకుంటానికి కావలసిన పూజా సామాగ్రి అనేవి చూసారు కదా. మీరు కూడా ఈ కార్తీక మాసం అంతా కూడా నెల రోజులు మీరు చేసుకుంటానికి చాలా సింపుల్ అండి. కార్తీక మాసంలో మనం పూజా సామాగ్రి చాలా సింపుల్, తమలపాకులు అరటి పళ్ళు మట్టి ప్రమిదలు పువ్వులు కర్పూరం ఏకహారతి కర్పూరాన్ని వెలిగించుకుంటానికి గంట, దీపారాధనకి కుందులు వెండి కుందులు, నైవేద్యం పెడతానికి పాలు, ప్రసాదం పెడతానికి వెండి గిన్నె, ఇతర చెంబైన రాగి చెంబైన ప్రతిరోజు కూడా ద్వారబంధం దగ్గరైనా పూజా మందిరంలో ఒకటి రెండు పెట్టుకోవాలండి. అంతేకాదండి మనము దీపం పెట్టినప్పుడు కంపల్సరిగా ముగ్గు వేసి ముగ్గు ముగ్గు పసుపు కుంకుమ అక్షింతలు పువ్వొత్తులు మామూలు ఒత్తులు కర్పూరం ఇవన్నీ ఉండాలండి, ఇవన్నీ ఉండాలి. దేవుడికి మట్టి ప్రమిదలో ఒక దీపం పెట్టినా చాలండి ఈ కార్తీక పురాణం అనేది చదువుకొని. అయ్యో చాలా మంది మాకు కొన్ని కొన్ని లేవే అని బాధపడేవాళ్ళు, మట్టి ప్రమిదలో చిన్న దీపం పెట్టి ముగ్గు వేసి దీపం పెట్టి కార్తీక పురాణం అనేది చదువుకోండి. ఈ కార్తీక మాసంలో చాలా పుణ్యం అన్నమాట. ఎంత పుణ్యం అంటే ఈ కార్తీక మాసంలో ఎవరైతే మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తారో ఆ ఇంట ఎప్పుడు పరమేశ్వరుని అనుగ్రహం అనేది కంపల్సరీగా ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా చెయ్యండి, ఈ కార్తీక మాసం అంతా కూడా చాలా మంచిదన్నమాట. మీరు కూడా చూసారు కదండి ఈ పూజా సామాగ్రి సింపుల్గా ఇంటిలో ఇలా తెచ్చుకొని పెట్టుకొని పూజ అనేది చేసుకోండి. కార్తీక మాసంలో ఆ దేవుడికి పండు నైవేద్యం పసుపు కుంకుమ అక్షింతలు ఇవన్నీ అండి.
చాలా సింపుల్ గా దొరుకుతాయి మనకు ఈ కార్తీక మాసం అంతా కూడా మనం ఇలా చేసుకోవచ్చు అన్నమాట నువ్వుల నూనెతో పెట్టే దీపం చాలా పవిత్రమైనది ఆ దేవుడు మనకి ఏమున్నా లేకపోయినా వెండి కుందులు ఉన్నా లేకపోయినా పర్వాలేదండి మట్టి ప్రమిదలో కూడా మనం కమలపాకు పెట్టుకొని దీపారాధన అనేది చేయవచ్చు అన్నమాట ఆ దేవుడికి పసుపు కుంకుమ ఒత్తులు ఉన్నా చాలు అన్నమాట అగరబత్తులు ఉన్నా చాలు సంతోషిస్తాడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో ఉన్న బెల్ ని క్లిక్ చేస్తే నేను పెట్టిన ఏ వీడియో అయినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట కొత్తగా చూస్తున్న వారు నేను సెకండ్ ఛానల్ స్టార్ట్ చేశానండి పుష్ప కిచెన్ అండ్ బ్లాగ్స్ ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు।